జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ యువనేత లోకేష్ ఇద్దరూ మొదటిసారిగా బహిరంగ సభలో ఒకే వేదికను పంచుకోనున్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర ముగింపు సభలో ఇది జరగబోతోంది. ఇదే సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనున్నారు. దీంతో ఈ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభలో ముగ్గురు నేతలు ఏమి మాట్లాడనున్నారు? ఈ వేదిక నుండి వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్కు సవాలు విసరనున్నారా? జనసేన టీడీపీ కూటమి దెబ్బకు జగన్ తన పార్టీని సైతం ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో చాలామంది సిట్టింగులకు టికెట్లు ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇక లోకేష్, పవన్ కళ్యాణ్లు ఇద్దరూ కూటమి కోసం నడుం బిగించనున్నారా? టీడీపీ అగ్రనేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ముగింపునకు సంబంధించి విజయోత్సవ వేడుకలకు జనసేన అధినేత పవన్ హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో ఆయన పాదయాత్ర ప్రారంభించారు. స్కెడ్యూల్ ప్రకారమైతే ఆయన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు నడవాల్సి ఉంది. కానీ మధ్యలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో దాదాపు 2 నెలలకు పైగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇటీవలే ప్రారంభించారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్కెడ్యూల్ను కుదించారు. గ్రేటర్ విశాఖ శివాజీనగర్లో నేడు లోకేష్ యాత్రను ముగించనున్నారు. పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభను విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో 20న నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నాయి. దాదాపు 8 రైళ్లలో టీడీపీ శ్రేణులు తరలివస్తున్నట్లు సమాచారం. కార్యక్రమ నిర్వహణకు గాను టీడీపీ కమిటీలను సైతం ఏర్పాటు చేసింది. పొత్తు నేపథ్యంలో జనసేన శ్రేణులు సైతం హాజరు కానున్నాయి. దానికి తగ్గట్టు ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. ఈ సభపై భారీ అంచనాలు ఉన్నాయి. యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభలో ఒకే వేదిక నుంచి లోకేష్, చంద్రబాబు, పవన్ ప్రసంగించనున్నారు. భారీ బహిరంగ సభలో తొలిసారిగా ఆ ఇద్దరు నేతలు హాజరు కానున్నారు. ఉమ్మడిగా సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. కీలక ప్రకటన దిశగా అడుగులు వెయ్యనున్నారు. తొలుత ఈ సభకు పవన్ కు ఆహ్వానం అందినా ముందస్తు కార్యక్రమాలతో హాజరు కాలేనని ప్రకటించారు. కానీ చంద్రబాబు స్వయంగా వచ్చి ఆహ్వానించడంతో మనసు మార్చుకున్నారు. తక్కువ సమయం ఉన్నందున వీలైనంత వరకు ఉమ్మడి సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పవన్ ఈ సభకు వస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. దీంతో టీడీపీ జనసేన శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దూకుడుగా వ్యవహరించాలని చంద్రబాబుతో పాటు పవన్ డిసైడ్ అయ్యారు. ఆ ఇద్దరి కాంబినేషన్లో 7 సభల నిర్వహణకు ప్రణాళికలు వేస్తున్నారు. మరోవైపు జనసేనకు సీట్ల కేటాయింపు పూర్తయిందని, 20న జరిగే భారీ బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రకటించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం పాదయాత్ర ముగింపునకు సంబంధించిన సభ అని, ఉమ్మడి కార్యాచరణకు సంబంధించిన ప్రకటనలు ఉంటాయని, సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇరు పార్టీల అధినేతలు తర్వాత ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మొత్తానికైతే పవన్ రాకతో యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ఈ సభ కోసం ఇటు జనసేన శ్రేణులు, అటు టీడీపీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. ఈ సభ నుంచి ముగ్గురు నేతలు జగన్ కు సవాల్ విసరనున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతోందో.